बालाजी नारायण राव जोहार जोहार बालाजी नारायण राव जोहार जोहार अमर रहे बालाजी नारायण राव अमर रहे अमर रहे बालाजी नारायण राव बालाजी नारायण राव जोहार जोहार बालाजी नारायण राव जोहार जोहार अमर रहे बालाजी नारायण राव अमर रहे अमर रहे बालाजी नारायण राव बालाजी नारायण राव जोहार जोहार बालाजी नारायण राव जोहार जोहार తెలంగాణ యాసకు ఆశకు ప్రపంచ దేశాల్లో పట్టం కట్టినటువంటి మహనీయుని జయంతి వేడుకలు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్వర్గీయ కాళోజి నారాయణరావు గారు ఈరోజు పరమపది వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కళాశ్రీ ఆర్ట్ థియేటర్ జగిత్యాల ఆధ్వర్యంలో నిరాడంబరంగా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఇచ్చినటువంటి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణి పడమిన గారికి మా హృదయపూర్వక తెలియజేస్తున్నాం ఇందులో పాల్పంచుకున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మా శిష్యులు శ్రీనివాస గారి మరియు సామాజికవేత్త రేవణ రెడ్డి గారు పెన్షన్ భవన్ ప్రతినిధులైనటువంటి నిజా అహ్మద్ గారు నాగేంద్ర గారు పెన్న మంది సంవత్సరం నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ఉద్యమంలో తమ యాస భాషతో చైతన్యపరిచినటువంటి మహోన్నత వ్యక్తి కాళోజి నారాయణరావు తన రచనలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదపడ్డాయి వారు రాసినటువంటి రచనలు కొంత స్ఫూర్తిదాయకం ముందుకు తీసుకెళ్ళినటువంటి మా సాహిత్యవేత్తలు ఉన్నారు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండటం ఉన్న సమయంలో కాళోజి నారాయణరావు గారికి ఎక్కువ గుర్తింపు లేదు తెలంగాణ అభివృద్ధించడం నుంచి కాళోజీని మనం స్మరించుకుంటున్నాం స్ఫూర్తించుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా చాలా కార్యక్రమాలు జరిగాయి నిజంగా ఇటువంటి సంప్రదాయం కొనసాగుతున్నందుకు ప్రభుత్వ పరంగా మేము వారిని అభినందిస్తున్నాం సాహిత్యపరంగా పలు దేశాల్లో పలు రాష్ట్రాల్లో తమ ప్రతిభా పాఠాలు ప్రదర్శించినటువంటి కాళోజీ నారాయణరావు గారు చివరి దశకం వరకు తెలంగాణ సాహిత్యం మీదనే ఊపిరి అందించినటువంటి వ్యక్తి నిజంగా వారిని ఈ సందర్భంగా స్ఫూర్తి తెచ్చుకోవడం మనందరి ధన్యంగా భావిస్తూ ఇప్పుడు సీనియర్ పదవికి నారాయణరావు ఈరోజు పుట్టుక నీది చావు నీది బతుకంతో దేశానిది అని అంటూ తన ప్రతి అక్షరాన్ని కవిత్వ రూపంలో సమాజం ముందుంచి ప్రతి ఉద్యమంలో ఒక ప్రతిధ్వనిలో ఒక బతుకగా మారిన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాశ్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కాళోజీ జయంతి కార్యక్రమం సందర్భంగా ముందుగా వారికి నివాళులు అర్పిస్తూ ప్రతి ఉద్యమంలో తన అక్షరాలను సమాజం ముందుంచి జాగృతం చేసే ప్రయత్నంతో సర్వత ఆకాంక్షతో ప్రతి అక్షరాన్ని ఊపెత్తున లేచే ఒక తరంగంలో ప్రజల ముందుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డ మహనీయుడు తెలంగాణ వైతాళికుడు 1992లో ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి
आयन सगौरव आयन समाज मुझे परचय से सदर्भ में तेलंगाणा राष्ट्र प्रभुत्वे आये जयंती सदर्भंग मातृभाषा दिनोत्सव जरूरत अंत अधिकारिक जरूर कार्यक्रम में भाग कलाश्री आध्र्यन कार्यक्रम निर्वे अलगे कलाजी नारायणराव गारी आये चूपन मार्गदर्शक उद्यम कोसम पाटपीर आये अन्यानी एद्री वे गुरलांटू अन्यायम एद्रोजे मुक्ति प्राप्ति अगौरव का चपेन महनी कॉलेजी की सदर्भंग पक्षा निवा सोदर स्ने त्यागधन एंतम त्यागधन त्यागे वाल प्राण अर्पिस्ते राष्ट्र एरपड़े निजा मनि पुटू तन कुटं कोसमो तन स्वार्थम कोसम पनक कालोजी नारायणराव गारु तेलंगाणा राष्ट्र एर्पड़े लक्ष्य तेलंगाण आ रोज जो अन्यानी इंत सीनियर पत्रिका सीनियर चप्पन प्रश्न वाड़े प्रश्न वाड़े ना गुर अभी गोप प्रजास्वाम्यवादी कालोजी नारायणराव चप मर एम साधार वार चल भौतिक मन मध्य लेकू वार आलोचन अड़ो अड़गे मन मुझे गोप दारी चूपन महोन्नत मैं कालोजी नारायणराव गारु मरी सदर्भंग अंदर अंदर मनसमे मन इवा का रेप चलता मन अड़ा मन रकम चलने तरह इदे विधा वर्धंत जयंत शक्ति सामर्थ्यम आते भगवंत मार मन देशा की राष्ट्र की सेव चेयर नलगर की सेवल उपयोग नलगर की कष्ट वारे सेव चे विधा मैं गोप उदाहरण मन कालोजी नारायणराव आई बाटो नड़वाली सदर्भंग जय हिंद जय तेलंगाणा इंत गोपदीन एंकंटे कालोजी गारी जयंती सदर्भंग निषद भवन कार्यक्रम से पड़ा जरूर कार्यक्रम की मुख्य अतिथि विजय एंकंटे जीवन में मनम एनो चूस्म एनो गुणपाठ मंजी चुड़ अन्नी रखा कारण मंजी गुर्ति व्यक्त कावाले सामज में वाले सेवल को मन गुर्ति कार्यक्रम से पड़ा जरूर अट्लांट कालोजी नारायणराव गारु तेलंगाणा उद्यम में यानी आये रचयिता एनो सेवल गुर्तिंपु सेवल अच्छा महा गोप वीर आने महा गोप कवि आयन मन स्मरिंचुकोवडम आयन की संबंधी कार्यक्रम अने मन जगित्याल जिल्लालो गोप कारणम अतनु वारु चेसिन कवि रचयितलु गानी एदैना प्रति ओक्कटि अडुगु अडुगु जाडलु अंदर्नि नडवाले సమాజం కొరకు సేవ చేయాలి శంకరన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరు మంచి కార్యక్రమాలకు పాల్గొని మంచి కార్యక్రమాల్లో అందరికి పాల్పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టుక నీది చావు నీది ప్రతికంత దేశానిది అని చాటి చెప్పిన మహాకవి అతను చెప్పిన మాటలలో ఎంతో అర్థం ఉన్నది కాబట్టి అందరూ అనుసరించాలి ఖచ్చితంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తాం ప్రతి అవకాశం ఇచ్చిన గుండెటి రాజన్న గారు కృతజ్ఞతలు తెలంగాణ ప్రజాకవి తన తెలంగాణ భాషతో యాసతో తన భావకతతో కవిత్వంతో తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరపడిపోయినటువంటి మహాకవి పివి నరసింహారావు లాంటి ఎంతోమంది గొప్ప కవులకు తన సాహిత్యంతో మార్గదర్శనం చేసినటువంటి మహాకవి మహనీయుడు మన కాలోజీ నరసింహారావు గారు మరి ఈ రోజున వారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు కళాశ్రీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పిస్తా రాష్ట్ర సాధన లక్ష్యంతో మరి తెలంగాణ ప్రజల తెలంగాణ ముద్దు బిడ్డల ఆవేదనని వారి ఆర్తనాదాన్ని వారి ఆగ్రహాన్ని కూడా తన గేయాలలో పొందుపరుస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని కూడా తన మన తెలంగాణ యాసభాషలతో తెలంగాణ ప్రజల ప్రతి ఒక్క పౌరుని గుండెల్లోకి తీసుకువెళ్ళినటువంటి మహనీయుడు మన కాలోజీ నరసింహారావు గారు అలాగే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి జన్మదినం సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించి వారిని గౌరవించింది అలాగే వరంగల్లోని ఒక వైద్య విద్యాలయానికి కూడా వారి పేరుతో నామకరణం కూడా చేయడం జరిగింది మరి ఇటువంటి మహనీయుడికి కూడా ఈ రోజున రాష్ట్రమంతటా కూడా అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో అఫీషియల్ గా వారి జయంతిని జరుపుకోవాలని గవర్నమెంట్ లో ఒక సర్క్యులర్ కూడా రావడం జరిగింది
మేము కూడా మా మున్సిపల్ వారి వేడుకలు మా కౌన్సిలర్స్ మరియు ఆఫీషల్స్ అందరి పక్షాన కూడా చేయడం జరిగింది. ఇక్కడికి కూడా నన్ను ఆహ్వానించినందుకు కూడా మరి పెద్దలు ఉండేది రాజుగారికి మరియు నరేష్ గారికి ఇక్కడికి ఇచ్చేసినట్టే కళాశ్రీ కార్యవర్గానికి మొత్తానికి మరియు సీనియర్ పాత్రికేయులు మా మరి ఇటువంటి మహాకవి పుట్టినరోజు వేడుకలను వారు చేసిన సాహిత్యాన్ని వారి కవిత్వాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహనీయులు చూపించిన దారిలో నడవాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి ప్రజా కవికి కూడా మరొక్కసారి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన కూడా గల్ల నివాళులు అర్పిస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ.